ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దివ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారు పెద్దశేష వాహనంపై చిద్విలాసంగా తిరువీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ రోజు రాత్రి నేత్రపర్వంగా జరిగిన పెద్దశేష వాహన విశేషాలను సభక్తిపూర్వకంగా మీకు సమర్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్వరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవింద జగళధ్యానామృతాస్వాదినా మస్మాకం సరసీరోహాక్ష సతతం సంపద్యతాం జీవితం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త భువనాలకు ప్రభువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సోదరుడుగా పిలువబడే గోవిందరాజస్వామి విష్ణు యొక్క మరొక అవతారం. తిరుపతి నగరంలో గోవిందరాజపురం, గోవింద పట్టణం అనే పేర్లతో పిలువబడే తిరుపతి నగరంలో శయనమూర్తిగా అందరికీ అనుగ్రహిస్తూ భక్తుల్ని కటాక్షిస్తున్నటువంటి స్వామి యొక్క బ్రహ్మోత్సవ సంరంభం. వృషభస్థే దివాకరు అని చెప్పి స్కాందపురాణం చెప్తుంది. వైశాఖ మాసానికి ఎప్పుడు పట్టు అంటే వృషభ మాసంలో సూర్య సంచారం జరుగుతుంటే దానికి వైశాఖ మాసం అని పేరు. అలాగే వార్షికంగా జరిగే ఈ బ్రహ్మోత్సవ సంరంభం ఈ వృషభ మాసంలో జరుగుతుంది కనుక ఈ స్వామి యొక్క ప్రతి సంవత్సరము కూడా వృషభ మాసంలోనే స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేలతో కలిసి సుందరంగా శేషవాహనాన్ని పెద్ద శేషవాహనాన్ని అధిష్ఠించి భక్తుల్ని కటాక్షిస్తున్నారు. అటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం. ఇత్య అద్భుతమైనటువంటి దర్శనం. సుందర వదనార్విందం. గోవిందరాజు అంటే ఆయన గోవిందరాజుడే. గోవింద అని వేదం. గోభిహి విందతి ఇది గోవింద. గోభిహి అంటే వేదవాక్యముల చేత విందతి తెలియబడేవాడు, అంటే వేదసారములైనటువంటి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి పరమార్థము చేత తెలియబడే పరమాత్మ ఎవరైతే ఉన్నారో పరబ్రహ్మతత్వం, ఆయనకు గోవిందుడు అని పేరు. కాదు కాదు, కృష్ణావతారంలో దేవేంద్రుడు ఈయన మహిమ తెలియక రాళ్లవాను కురిపించినప్పుడు గోవర్ధన పర్వతాన్ని 7 అహోరాత్రాలు ధరించడం వలన 7 అహోరాత్రాలు తన యొక్క గోవులను గోపాలకులను అలాగే వత్సలను దూడలను తన యొక్క పరివారాన్ని తన యొక్క గోవర్ధన పర్వతం యొక్క ఛాయల కింద రక్షణ చేసి కాపాడి ఇంద్రుడి చేత కీర్తించబడి శంకరుని చేత స్తుతింపబడి సంపాదించుకున్న నామం గోవిందనామం. నామాలు ఎన్ని ఉన్నా కూడా గోవిందనామం చాలా గొప్పది. గోవులను రక్షిస్తాడు కనుక గోవిందుడని పేరు. కాదు కాదు, వేదవేద్యుడు కనుక గోవిందుడని పేరు. ఇలా చెప్పుకుంటూ పోతే గోవింద శబ్దానికి చాలా అర్థాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. భక్తుల్ని కాపాడుతాడు కనుక గోవిందుడే. జిహ్వే కీర్తయ కేశవం మురరిపోః చేతో భజ శ్రీధరం పాణిద్వంద సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకజ లోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్షజం. ఇదిగో వాహన ఆరంభంలో స్వామివారికి చక్కగా అలంకరించినటువంటి వారి అలంకార ప్రియో విష్ణు అన్నట్టుగా పెద్ద జయంగారు, చిన్న జయంగారు,
భక్తులు అధికారులు అందరూ కూడా స్వామివారిని కైవారం చేస్తూ ఉండగా వాహన సేవ ఆరంభమవుతోంది. అటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం తిరుపతి నగరంలో. చాలా సుందరంగా మనోజ్ఞంగా ఉంది ఈ వైభవం. వింటే చాలదు, చూచి తీరవలసిందే. నేత్రములున్నందుకు సార్థక్యత ఏమిటంటే అనంతానంత సౌందర్య మాధుర్య సౌగంధ్య సౌశ్వర్య రసమయమూర్తి అయినటువంటి స్వామి యొక్క దివ్య రూప లావణ్య విశేషాలని చూచి తీరవలసిందే. మాటలతో చెప్పనలవి కాదు. ఆ పుష్పములు, ఆ తిరువాభరణములు, ఆ స్వామి యొక్క సోయగం ఉభయదేవేరులు పరివేష్టించి ఉండగా భక్తులందరూ కూడా కైవారం చేస్తుంటే ఆ సౌందర్యం ముగ్ధ మనోహరంగా భక్తులందరికీ కూడా కల్పవృక్షం మాదిరి ఆ ఆదిశేషుని యొక్క పడగల నీడలో స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇది అత్యంతము కూడా రమణీయమైనటువంటిది. తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలై కథాముని ఫణామని వ్రాతమయూఖమండలం ప్రకాశజామానదరోద్యమాధవ మాధమని. స్వామి ఆదిశేషుణ్ణి వాహనంగా చేస్తున్నారు. స్వామి యొక్క మరొక అంశమే ఈ శేషుడు. ఈ శేషుని యొక్క గొప్పతనం ఏమిటంటే స్వామి భక్తుల్ని కటాక్షించడం కోసం ఎన్ని అవతారాలు ఎత్తితే అన్ని కూడా తాను కూడా ఎత్తాడు. రామావతారంలో లక్ష్మణుడుగా తమ్ముడుగా జనించాడు. అదే కృష్ణావతారంలో అన్నగారుగా బలభద్రుడుగా జనించాడు. కలియుగంలో ఈయన భక్తులను అనుగ్రహించడం కోసం ఈ శేషవాహనంగా భక్తులందరికీ కూడా దర్శనాన్నిస్తున్నారు. వాహనంగా మారి తన యొక్క ప్రభువుని తన యొక్క ఒడిలో చేర్చుకుని చల్లదనంతో సేద తీరుస్తూ సాయం సంధ్యా సమయంలో ఈ భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికే తిరుపతి నగర వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. ఇదిగో చూస్తున్నాం, కేరళ నుంచి వచ్చినటువంటి వాయిద్యములతో స్వామిని కైవారం చేస్తున్నారు, స్వామిని సేవిస్తున్నారు భక్తులందరూ. ముందు ముందుగా ఆ భక్తులందరూ కూడా స్వామిని కోలాటముల చేత, భజన బృందముల చేత, మంగళ వాయిద్యముల చేత, వేద గీతకముల వేద నాదము చేత, స్తోత్ర పాఠముల చేత, జయంగాలు చేసే ఈ తిరుప్పావై మొదలుగా కలిగినటువంటి దివ్య ప్రబంధ గోష్ఠుల చేత స్వామిని సేవిస్తూ ఈ ఊరేగింపు మహోత్సవం మెల్లమెల్లగా ముందుకు సాగుతూ వస్తోంది. అటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం. చాలా కన్నుల పండుగగా ఉంది. ఈయన ఆర్తత్రాణ పరాయణుడు. తన యొక్క సోదరుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి ఆయన అప్పు చేస్తే ఆ అప్పు తీర్చడానికి కొంచెంతో ధనరాశుల్ని కొల్చి కొల్చి అరిసిపోయి ఆ కుంసాన్ని తలకింద పెట్టుకుని సేద తీరుతూ ఉంటారు మూలమూర్తి. అటువంటి వైభవాన్ని మనం ఆ మూలమూర్తిలో గర్భగేహంలో చూస్తాం స్వామిని. ఈ శేషవాహనం చాలా గొప్పదైనటువంటిది. నివాస శయ్యాసన పాదుక ఉపధాన వర్షాతప వారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాంగతీః యథోచితం శేష ఇతీది తేజనై. ఈ స్వామికి స్వామిని అధిష్ఠించినప్పుడు ఈ శేషుడికి శేషుడు అనే పేరు ఎలా వచ్చిందంటే ఈయన కామరూపి. ఏ క్షణాన ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలడు. అటువంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి సుందరమైన రూపం కలిగినటువంటి వాడు సర్పరూపంలో స్వామిని సేవిస్తున్నాడు. ఈయన స్వామిని ఏ రీతిగా సేవిస్తాడంటే నివాస స్వామి కూర్చోవాలంటే ఆయనకి సింహాసనంగా మారిపోతాడు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం. శయ్యా ఆయన కావాలంటే పడుకోవడానికి వీలుగా మారుతారు. ఆసన ఆయన కావాలంటే దిండుగా మారుతాడు. పాదుక కావాలంటే చెప్పులుగా మారిపోతాడు. అవే మనం శఠారి అని చెప్పి శడగోపురం గుళ్ళోకి వెళ్ళినప్పుడు నెత్తిని పెట్టుకుంటాం. ఆ శడగోపురం శేషుని ఎక్కువ స్వరూపంగా అభివర్ణిస్తున్నారు. అంశుక వస్త్రంగా మారిపోతారు. ఉపధాన వర్షాతపవారణాదిభి ఇలా చూస్తుంటే స్వామికి ఎండ తగలకుండా ఎక్కువగా గాలి వీయకుండా ఎక్కువ శీతలం కాకుండా స్వామిని ఏ సందర్భంలో ఏ రీతిగా స్వామికి సౌఖ్యం కలుగుతుందో ఆ రీతిగా ఆయన మారుతూ స్వామిని సేవిస్తూ నిత్యము సన్నిహితంగా ఉంటారు. గొప్పదేమిటంటే భక్తులందరూ కూడా వచ్చి స్వామిని చూసి స్తోత్రం చేసి వారి వారి యొక్క కోరికలన్నీ చెప్పుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ శేషుడు అటువంటి వాడుకు కాదు, ఆంతరింగికుడు. నిత్యము సన్నిహితంగా ఉండి స్వామికి ఏ క్షణంలో ఏ ఉపచారం అవసరమో ఆ రీతిగా మారిపోతూ ఉంటాడు. శరీర భేదైస్తవశేషతాంగతై మాటిమాటికి తన యొక్క అవస్థలను శరీరాన్ని మార్చుకుంటూ ఏ సమయంలో ఏ శరీరం ఆయనకి ఎలా మారితే ఆయన యొక్క సేవకు ఉపయోగపడుతుందో ఆ రీతిగా ఆయన ఉపయోగపడుతూ ఉంటాడు. కనుక ఈయనకి శేషుడు అని
కీర్తించారు యామునాచార్యులు వారు. ఇదిగో జయంగారులందరూ కూడా స్వామిని సభక్తిగంగా దివ్య ప్రబంధ పారాయణతో కైవారం చేస్తున్న సన్నివేశాన్ని చూస్తున్నాం. విద్యుత్ దీపాలంకారాలతో ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని సూచన కొద్ది ఇంకా చూడాలి అని కళ్ళకి నేత్రపూర్వంగా ఉన్నది ఈ వైభవం అంతా కూడా. ఆ భక్తులందరూ కూడా బారులు తీరి స్వామిని ఆ వైభవాల్లో పాల్గొంటూ స్వామిని సేవిస్తున్నారు. చాలా నయనానందకరంగా ఉన్నది ఈ వైభవం అంతా కూడా. ఈయనకి ఈ శేషుడు ఎటువంటి వాడంటే భక్తులను కాపాడటంలో అనేకములైనటువంటి అవతారాలు ఎత్తారు. ముఖ్యంగా దాస్యభక్తికి చెప్పబడినటువంటిది శేషవాహనం ప్రప్రథమంగా చెప్పాలి. ఎందుకంటే స్వామి యొక్క మనస్సును ఎరిగి స్వామి ప్రేరణ చేయకుండానే ఏ సమయంలో ఏ రూపంగా స్వామికి అవసరమో తన యొక్క సేవలు ఆ రీతిగా మారి స్వామిని సేవించడం చాలా దుర్లభం భక్తుల విషయంలో. అటువంటి స్వామికి ఏ క్షణాన ఏ రూపం అవసరమో ఆ రూపంగా మారి స్వామిని సేవిస్తున్నారంటే ఇంతకన్నా ముఖ్యమైన భక్తులు ఎవరుంటారు? అందుకనే వాహనాలు అన్నిట్లోకి శేషవాహనం చాలా గొప్పది. ఇగో అడుగడుగునా కూడా కర్పూర మంగళ నీరాజన జ్యోతులు స్వామికి సమర్పిస్తున్నారు. విష్ణోహ నీరాజనం జ్యోతి చక్షుః శిరసి చార్పితం తేన పుణ్యేన వనజో విష్ణులోకం సగచ్చతి అని చెప్పి బ్రహ్మాండ పురాణం చెప్తాం. స్వామికి ఆపాద వస్త్రము కూడా కర్పూర నీరాజనాన్ని పరిభ్రమింపజేసి ఆ జ్యోతిని ప్రసాదంగా ఎవరైతే కళ్ళకు శిరస్సుకు అద్దుకుంటారో వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి చెప్తోంది పురాణ. కనుక ఈ రీతిగా అడుగడుగునా కూడా స్వామికి నైవేద్యాలు హారతులు ఇవన్నీ కూడా సమర్పిస్తూ భక్తజనులందరూ కూడా స్వామిని సేవిస్తున్నారు. అటువంటి వైభవాన్ని మనం తిలకిస్తున్నాం. ఈ స్వామి ఛత్రంగాను మహావిష్ణువుకి ఎండ పడకుండా వాన పడకుండా ఛత్రంగా కూడా ఈయన తన యొక్క పడగల చేత రక్షణ చేస్తూ ఉంటారు. కామరూపి ఈయన ఏ క్షణాన ఏ రూపం కావాలంటే ఆ రూపంగా ఈయన సేవిస్తూ ఉంటారు. శేషాచలవాసిన సదా శేష ప్రియశ్చాస్య శ్రీనివాసస్య సాంగిణ. ప్రభువైనటువంటి మహావిష్ణువుకు ఈయనకి ఆసనంగాను శయనంగాను ఆఖరికి కలియుగంలో భక్తుల్ని కాపాడటం కోసం స్వామి భూలోకానికి వస్తే కొండగా గాడు మారిపోయారు. అందుకనే ఈ కొండకు శేషాచలం అని పేరు. కృతే వృషాద్రం వక్ష్యంతి త్రేతాయా మంజనాచలం ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీ వెంకటాచలం. కృతయుగంలో దీనికి వృషాద్రి అని పేరు. వృషుడనే రాక్షసుడు ఇక్కడ నృసింహ సాలగ్రామ రూపంలో అర్చన చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయనతో మల్లయుద్ధం చేసి చిట్టజవరకు పరమపదాన్ని పొందారు. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ కారణం చేత వృషాద్రి అని పేరు వచ్చింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడియడమా కాంతల గోవిందరాజు, కుడియడమా
కాంతల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు ప్రతి మానవుని శరీరంలోనూ కూడా పరమాత్మ విరాజిల్లుతున్నాడు అని మనం భావన చేస్తాం. దానికి ప్రతీకగా ప్రపంచంలో ఏ సన్నివేశాలు అయితే కనిపిస్తాయో అవన్నీ మన శరీరంలో కనిపిస్తాయి. మానవుడు ధరించడానికి స్వామి పరమ దయాళువై అర్చామూర్తిగా కలియుగంలో దేవాలయాల్లో ఉత్సవ రూపంలో భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. గుడికి వెళ్ళి స్వామిని సేవించలేని భక్తులందరికీ కూడా తానే స్వయంగా ఈ వాహనాలను అధిష్ఠించి బయటకు వచ్చే భక్తులందరినీ కూడా కాపాడుతూ ఉంటారు. అటువంటి సన్నివేశాన్ని మనం వీక్షించి తరిస్తున్నాం. అందుట్లో ఈ శేషాకృతి యోగశాస్త్రానికి మర్మజ్ఞుడైనటువంటి పతంజలి మహర్షి యొక్క అవతారంగా మనం చెప్పవచ్చు. స్వామికి అనేకమైన అవతారాలు ఉన్నాయి. అందుట్లో వ్యాకరణ ప్రవర్త అయినటువంటి పతంజలి మహర్షి కూడా ఈ శేషుని యొక్క అవతారమనే చెప్తారు. ఈయన యోగశాస్త్రాన్ని రచించారు. ఈ యోగశాస్త్రంలో ఈ రూపానికి యోగ మార్గంలో ఉండే శరీర ధర్మానికి కూడా ఒక ప్రతీక ఉన్నదిగా కనిపిస్తుంది. ఎందుకనంటే మామూలుగా మనం పూజ చేసేటప్పుడో ధ్యానం చేసేటప్పుడో జపం చేసుకునేటప్పుడో పద్మాసనంలోనే లేదా సుఖాసనంలోనూ కూర్చుని వెన్నుముక నిఠారుగా పెట్టుకుని అర్ధనిర్మీలతమైన నేత్రాలతో పరమాత్మను ధ్యానం చేస్తాం. ఆ కూర్చున్నది ఎలా ఉంది అంటే ఈ శేషుని యొక్క వాహనంలాగా ఉంది అని చెప్పి కనిపిస్తుంది. ఈ శేషుని యొక్క పడగలే మన యొక్క శిరస్సు, వెన్నుముకే స్వామి యొక్క తోక, ఆ కూర్చున్నటువంటి పాము యొక్క చుట్టలే మనం కూర్చున్న పద్మాసనం యొక్క స్థితి. అంటే పాము చుట్టు చుట్టుకుని పడగ విప్పి ఎలా కూర్చుంటే ఎలా ఉంటుందో మానవుడు కూర్చుని ధ్యానం చేస్తుంటే అలాగే ఉంటుంది. దీంతో పరమాత్మ జీవరూపయ్యి పరమాత్మ విరాజులుతో ఉన్నాడు. అదే గోవిందుడు, అదే గోవిందరాజస్వామి. అయితే ఈ జీవుణ్ణి ఆశ్రయించి బుద్ధి మనస్సు అనే రెండు ప్రవర్తిస్తుంటే అవే శ్రీదేవి భూదేవులు ఇరుపక్షాలా కూడా ఉండి స్వామిని సేవిస్తూ ఉంటాయి. కాదు కాదు, యోగ మార్గంలో కనుక యోచించినట్లయితే ఇడా పింగళ అనే రెండు నాడులు శ్రీదేవి భూదేవిగా కనిపిస్తుంది. మధ్యలో ఉన్న పరమాత్మ ఆయన సుషుమ్నా నాడిగా వర్తమానమై ప్రవర్తిల్లుతున్నారు. ఈ సుషుమ్నా నాడి మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు 7 చక్రాలలో వ్యాపించి పరమాత్మ ప్రతి మానవుని యొక్క శరీరాన్ని కూడా నడుపుతున్నారు. ఇదిగో వేద పండితులంతా కూడా స్వామిని సేవిస్తున్నటువంటి వైభవాన్ని మనం చూస్తున్నాం. 4 వేదముల్లో ఉద్దన్నతులైన పండితులందరూ కూడా స్వామి యొక్క సేవలో పాల్గొని స్వామిని సేవిస్తున్నారు. భక్త నారీమణులందరూ కూడా స్వామివారికి మాటిమాటికి హారతలిస్తూ క్రమబద్ధతలో వచ్చి స్వామిని సేవిస్తున్నటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం. అలాగే ఈ మూలాధారంలో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రారం అనే 7 విధాలైన చక్రాల్లో ఈ నాడి సుషుమ్న అనే పేరుతో
ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ నాడి వెంట్రుక కన్నా సన్నగా ఉంటుంది అని చెప్పి మర్మజ్ఞులు చెప్తారు మహర్షులు. అది మూలాధారం నుంచి ప్రారంభమై జ్యోతకమై ఈ ఆరు చక్రాలని దాటి ఏడవదైనటువంటి సహస్రార కమలంలో బిందు స్థానాన్ని ఎక్కడైతే చేరుతుందో అది పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని చేరినట్టుగా చెప్తారు. ఈ వాహన సేవల్లో పాల్గొనడం అంతా కూడా అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మానసికమైన అంతర్యాగ రూపమైనటువంటి ఆరాధన చేయటానికి సాధనభూతానికి హేతువులవుతాయి. బాహ్యంగా మనం చూస్తే తపస్సు చేసుకునే వారంతా ఇక్కడంతా కూడా మనకి మనోవ్యాకృతికి హేతుభూతములైన దృశ్యాలు శబ్దాలు అన్నీ వినిపిస్తున్నాయని చెప్పి అడవులకు వెళ్ళి తపస్సు చేస్తారు. కానీ ఉత్సవాదుల్లో కనుక చూచినట్టయితే ఈ పరమాత్మ వాహనాన్ని అధిష్ఠించి ఇక్కడ ఉపాసన చేయటానికి హేతుభూతమై ఎన్ని రకాల వ్యావృత్తులు ఉన్నా ఎంతమంది జనం ఉన్నా అందరిలోనూ పరమాత్మని ఆరాధించాలి, పరమాత్మ యొక్క సేవలో పాల్గొనాలనే ఏకత్వాన్ని వారి యొక్క మనస్సులో ప్రకాశింపజేసి అందరిలోనూ కూడా తానే నిండి ఉండి ఈ ఉత్సవంలో సేవింపబడుతూ ఉంటాడు. అది చాలా గొప్పదైనటువంటి రహస్యం కాదు, కాదు చాలా ఆశ్చర్యమైన విషయం కూడా. ఎందుకంటే సామాన్యంగా ఒక విశిష్టవంతమైన శబ్దమో ఒక సన్నివేశమో చూస్తే మనస్సు దాని వెంట పరిగెత్తుతూ ఉంటుంది, అలాగే శ్రవణేంద్రియం మంచి శబ్దాన్ని వింటే దాని వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది, రసనేంద్రియం జిహ్వేంద్రియం ఇలా కనుక ఆఘ్రాణం ఇలా చూస్తే పంచతన్మాత్రలు కూడా లౌకికమైన ప్రవృత్తుల్లో పెరుగుతూ ఉంటే ఈ బ్రహ్మోత్సవ సంరంభంలో స్వామి సూత్రధారి అయి ఇన్ని మనోవృత్తుల్ని కట్టబెట్టి ఏకతాటిపై నడిపిస్తున్నాడా అన్నట్టుగా అందరూ కూడా ఎక్కడ చూసినా స్వామి ఊరేగింపు మహోత్సవం బ్రహ్మోత్సవం ఈ వాహనం మీద స్వామి వస్తున్నారే అని చెప్పి ఈ రీతిగా అనేక విధాలుగా భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ కాపాడుతూ అందరిలోనూ కూడా తానే ప్రకాశిస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే భాగవతంలో చెప్పినట్టుగా సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి కింద నీల కలవల్లో ప్రకాశించినట్టుగా తన యొక్క ప్రతిబింబాన్ని దర్శింపజేసినట్టుగా వేలకొలది సూర్యులుగా ఉన్నట్టుగా ఇంతకీ ఆధారభూతుడు పైన ఉన్నటువంటి సూర్య పరమాత్మే. అలాగే ఈ స్వామి ఒక్కడే వాహనంలో అధిష్ఠించి ఉన్నప్పటికీ కూడా ఈ వాహన సేవలో పాల్గొనే ఇంతమంది భక్తుల యొక్క మనో పద్మాలలోనూ ఆయనే ప్రతిబింబ రూపంలో ప్రకాశిస్తూ అందరినీ కూడా ఆనందింపజేస్తున్నాడు. అటువంటి వైభవాన్ని మనం చూస్తున్నాం. ఆ సౌందర్యం చూడండి, గోవిందరాజు యొక్క స్వామి ఆ టీవీ ఆ కూర్చున్నటువంటి నైపుణ్యం, వైకుంఠంలో ఎలా కూర్చుంటాడో స్వామి, అదే రీతిగా యోగాసనంలో కూర్చున్నటువంటి భంగిమలో స్వామి దర్శనం ఇస్తున్నారు. అనేక కోటి కందర్ప దర్ప పటిమ పటీయాన్ గోవిందరాజ అంటారు. ఈ గోవిందరాజ స్వామి యొక్క సౌందర్యం వర్ణించాలంటే వర్ణనాతీతం. సామాన్యంగా లోకంలో అందరికీ కూడా అందం ఏమిది అని చెప్పి యోచన చేస్తే మన్మథుడు అందమైన వాడు అని చెప్తారు. అటువంటి మన్మథుని కన్న తండ్రి ఈయన. అంటే అనేక కోటి కందర్ప దర్ప పటిమ పటీయాను, వేల కోట్ల కొలది మన్మథుడు యొక్క అందాన్ని రాశీభూతం చేస్తే ఎంత సౌందర్యం ఉంటుందో అటువంటి అందమైనటువంటి స్ఫురద్రూపి స్వామి. ఈయన యొక్క రూపాన్ని చూస్తే దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే ఎవరు పాదాక్రాంతులు కాకుండా ఉంటారు. పూర్వం నుంచి చూస్తే ఒకళ్ళ ఇద్దరా మహర్షులు యోగులు సిద్ధులు చారుణులు ఇలా దేవతల దగ్గర నుంచి అబాల గోపాలం వరకు కూడా స్వామిని సేవించి తరించిన వారే కనిపిస్తున్నారు మనకి పురాణాలు చూసినా కూడా. ఈ స్వామి యొక్క వైభవం ఏమిటంటే 9 రోజుల పాటు దీక్షగా జరుగుతోంది ఈ మహాయజ్ఞం బ్రహ్మోత్సవం అనే యజ్ఞం. ఈ యజ్ఞంలో 9 గ్రహాల యొక్క బాధల్ని మనం తప్పించుకుని సుఖంగా పరమాత్మ యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం కోసం అన్నట్టుగా 9 రొళ్ళు అంటే అహోరాత్రాలు కలిపి ఈయన వాహనాల్లో భక్తుల్ని కటాక్షిస్తుంటారు. ఈరోజు పెద్ద శేషవాహనంలో, రేపు ఉదయం చిన్న శేషవాహనంలో, అలాగే హంసవాహనం ముత్యపు బందిరి. మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వరాహనుసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
తిరుపతి దివ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు పెద్దశేష వాహనంపై విహరించి దర్శించుకున్న భక్తులను ఎలా కటాక్షించారో చూశారు కదా. ఓం నమో వెంకటేశాయ.